ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? తెలంగాణ ఉద్యమంలో ఎంతో చక్కగా పార్టిసిపేట్ చేస్తూ ఆయన మాట్లాడితేనే ఇట్లా ఫైర్ వస్తుందా అన్నట్టుగా ఉంటుంది, అంత కటువుగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక ఫైర్ బ్రాండ్, బీజేపీలో ఉన్నటువంటి కీలక నేత మన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థాంక్ యూ. మీరు మాట్లాడుతుండే అసలు కొట్టేటట్టు ఉంది సార్. అది అంటే కేసీఆర్ దగ్గర నుంచి నేర్చుకున్నారా అది, లేకపోతే మీకు స్వతహాగా ఉందా? లేదు, పుట్టుకతోటి వచ్చిందమ్మా. ఎవరి దగ్గర నేర్చుకుంటూ వచ్చేటి కావు మాటలు, అది హెరిడిటరీ జీన్స్ అంతే. ఒక్కొక్కరి గొంతు ఒక రకంగా ఉంటుంది. నా గొంతు ఇంతే, నా మాట తీరింతే. 50 సంవత్సరాలు దాటిపోతున్నాం కదా తల్లి. నౌ ఐ కెనాట్ చేంజ్ మై వాయిస్. అందరు మిమ్మల్ని ఫైర్ బ్రాండ్ అంటా ఉంటే మీకు అసలు ఎట్లా అనిపిస్తా ఉన్నది? నేను చాలా సింపుల్ గా ఉంటాను, చాలా సౌమ్యంగా ఉంటాను. నేను విషయం వచ్చినప్పుడు గట్టి కొట్లాడతాను, న్యాయం ఉంది అని అనుకున్నప్పుడు గట్టి నిలబడతాను. నేను దాన్ని జనం ఏ రకంగా అనుకుంటారో నాకు తెలియదు. కొంచెం చట్టం తెలుసు కాబట్టి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, మొండిగా మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరందరి శత్రువులు అంటారు కదా, అట్లా నా గురించి ఎవరికి తోసినట్టు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. అది బహుశా మీలాంటి మీడియా మిత్రుల పుణ్యం అని అది కాస్త ఫైర్ బ్రాండ్ గా మారినట్లు. ముఖ్యంగా ఇప్పుడు మొత్తం కూడా కర్ణాటక ఎలక్షన్స్ తోటి సీన్ రివర్స్ అయిపోయిందని చెప్పుకోవచ్చా? అంటే బీజేపీ లెవెల్ అనేది తెలంగాణలో పడిపోతుందా గ్రాఫ్ అనేది? ఎందుకంటే కర్ణాటక ఎలక్షన్ లో కాంగ్రెస్ ఎవరు కూడా ఊహించలేదు అసలు కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పి. ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా తెలంగాణ మీద ఉంటుంది అని చెప్పి కూడా కాంగ్రెస్ వర్గాలు మాట్లాడుతూ ఉన్నప్పటికీ మీరేం చెప్తారు? ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి ఎప్పుడు కూడా పొందుతున్నది పొందనే ఉండదు. ఒక రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికకి ఆ రాష్ట్రం మొత్తం జరిగే ఎన్నికలకు సంబంధం ఉండదు. ఒక రాష్ట్రంలో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలు పక్క రాష్ట్రాల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అని అనుకుంటే, మరి తమిళనాడులో ఓడిపోయింది కదా కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులో ఒక సీట్ కూడా గెలవలేదు కదా, మరి తమిళనాడులో గెలవని పార్టీ కర్ణాటకలో గెలిచింది కదా, దానికి ఏముంటాయి చెప్పండి? అంటే డబుల్ ఇంజన్ సర్కార్ నచ్చకై ఉండొచ్చు. ఇక్కడ 18 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నుంచి గెలిపిస్తే 12 మంది హోల్సేల్ గా బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయినారు కదా. సో కాంగ్రెస్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులలో ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ కానీ, నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఏ పొలిటికల్ పార్టీ కానీ క్యాండిడేట్లు ఉంటారు, రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ వస్తాయి. ఆ నిమిషంలో అక్కడ జరిగినటువంటి అనేక కోణాలలో ఈ సమస్యను చూడాలి తప్ప, ఇదేదో దీనివల్ల ఏదో జరిగింది, దానివల్ల ఏదో జరిగింది అనేటువంటి వాదనతో నేను అంగీకరించాను. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా బూస్ట్ ఇస్తాయేమో కానీ భారతీయ జనతా పార్టీ మీద దాని ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోను. మీరు పైకట్లు చెప్తున్నప్పటికీ కూడా మీ బీజేపీ వర్గంలో మంది వ్యూహాలని కూడా పన్నుతున్నారట కదా, తెలంగాణలో 119 స్థానాల్లో బీజేపీ బాగా దించాలి అన్నట్టు. ఏ రాజకీయ పార్టీ అయినా తానున్నదానికంటే ఇంకా మంచి ఉండాలని, ఇప్పుడు 10 గెలిస్తే వచ్చేసరి 20 గెలవాలి, 50 గెలవాలి, అధికారంలోకి కావాలని ప్రయత్నం చేస్తాను. దాంట్లో తప్పుందని నేను అనుకోను. బీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ పోయి పక్క రాష్ట్రంలో పోటీ చేస్తానని అనుకున్నా, ఏ రాజకీయ పార్టీ ఆలోచన అయినా తను ఇంకా ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకి విస్తరించాలనుకుంటారు. అట్లే భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాల్లో ఒంటరిగా అధికారంలోకి రావాలని తన ప్రయత్నం తను కొనసాగిస్తుంది. దాన్ని తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఎవరికి లేదు. కొత్తగా వ్యూహాలు ఎప్పుడైనా రోజు రోజుకి మారుతూనే ఉంటాయి. ఎవరు కానీ రోజు రోజుకి అప్డేట్ అయితేనే ఎవరు బాగుంటారు. అట్లే పార్టీలు కూడా అప్డేట్ అవుతా ఉంటాయి, ప్రజలకు ఏది మంచి అనుకుంటే దానికి సంబంధించిన ఆలోచన కొనసాగిస్తాయి.